బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కిడ్నాపర్లు కలకలం సృష్టిస్తున్నారు. ముత్తుకూరులో బిచ్చగాళ్ల కిడ్నాప్కు ప్రయత్నిస్తున్నారు. బిచ్చగాళ్లను ఎత్తుకెళ్లి అవయవాలు సేకరిస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. అందుకోసం మందులు ప్రయోగిస్తున్నారనే అనుమానాలు నెలకొన్నాయి. ముత్తుకూరులో మతి స్థిమితం లేని మహిళ కిడ్నాప్కు ఇద్దరు ప్రయత్నించి స్థానికులకు పట్టుబడ్డారు. కిడ్నాపర్ల దగ్గర మారునాయుధాలు నిద్ర మాత్రలు ఉండడంతో వారిని పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్లు పాత నేరస్తులేనని పోలీసులు గుర్తించారు. వారు అవయవ ముఠా సభ్యులు కాదని తేల్చి చెప్పారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, కిడ్నాపర్లు బిచ్చగాళ్లను ఎత్తుకెళ్లి వారి అవయవాలను సేకరించి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని పట్టుకున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రియాంక? యాక్చువల్ గా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో నిన్నటి రోజున ఒక ఇద్దరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు టీవీఎస్ మీద రావడం జరిగింది. ఆ టీవీఎస్ మోపెడ్ మీద అక్కడికి వచ్చి మతి స్థిమితులు లేని ఒక మహిళని బైక్ మీద ఎక్కించుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు ఇమీడియట్ గా వాళ్ళని అడ్డుకొని ఆ మహిళని కాపాడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆ వాహనంలో ఒక రాడ్డు, ఐరన్ రాడ్డు, పెద్ద రాడ్డు ఒకటి, అలాగే ఆ మత్తు నిద్ర మాత్రలు, హాక్సా బ్లేడ్లు, ఏదైనా ఇనప వస్తువులు కోల్చేందుకు ఉపయోగిస్తుంటారు అటువంటివి, ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ మీద ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇలానే ఒక బ్యాచ్లు ముఠాలు ముఠాలుగా తిరుగుతూ ఎవరైతే మతి స్థిమితం లేదో, అనాథలుగా రోడ్ల మీద ఉన్నారో, బిచ్చగాళ్ళు ఇలాంటి వాళ్ళని వెతికి వాళ్ళకి నిద్ర మత్తు మత్తు పదార్థాలు ఇచ్చి వాళ్ళని కిడ్నాపులు చేసి అవయవాలు వంటివి అమ్ముకోవటం, అలాగే కొన్ని కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేసే మందుల్ని వాళ్ళ మీద ప్రయోగించడం వంటివి చోటు చేసుకున్నాయి. అదే తరహాలో ఇది కూడా కనిపిస్తుందని చెప్పి ఒక చర్చలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కిడ్నాప్ కలకలం రేగింది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎస్ఐ కృష్ణారెడ్డి మాత్రం మనం వివరణ కోరడం జరిగింది. ఆయన పూర్తి స్థాయిలో విచారించాము. అలాంటి ముఠాలకి వీళ్ళకి సంబంధాలు లేవు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పి కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తం మీద గతంలో కూడా ఈ నెల్లూరు జిల్లాలో హైవేల మీద, ఎక్కువగా హైవేల్లో ఎవరైతే మత్స్యమితులు లేకుండా తిరుగుతూ ఉంటారో వాళ్ళ మీద ఈ మందులు ప్రయోగించడం, కొంతమందిని ఎత్తుకెళ్లి బెంగళూరు, చెన్నై, కాలకట్టా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు ఎత్తుకెళ్లి అక్కడ వాళ్ళ అవయవాలు, అంటే ఒక కిడ్నీ బయట ఇప్పుడు దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా బేరసారాలు సాగించే పరిస్థితి ఉంది. అలా కిడ్నీలు ఇతర లివరు ఇలాంటి భాగాలన్నీ కూడా అమ్ముకునే ముఠాలు తిరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటన అందరిలో కూడా కలకలం రేపుతూ ఉంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేష్.